గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వదిలిన ఎన్నో వేల కోట్ల బకాయిల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 6500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లిందని చెబుతూ ఈ ప్రభుత్వం బుకాయిస్తుంది. ఎన్నికల వేళ టీడీపీ ఫిర్యాదుల వల్ల ఆగిన 5600 కోట్ల బకాయిలు మాత్రమే ఉన్నాయి. వాటిని చెల్లించి విద్యార్థులకు న్యాయం చేయాలి. వై విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎమ్మెల్యే. ఇప్పుడు వాళ్ళు కూడా దాదాపు 2500 కోట్ల రూపాయలు పైగా బకాయిలు పెట్టిపోతే మేము కట్టినాం. ఇత్తనాలు బకాయిలు పెడితే మా గవర్నమెంట్ వచ్చినాక కట్టినాం. తర్వాత ఇదే స్ప్రింక్లర్ ఇరిగేషన్, డ్రిప్ ఇరిగేషన్ వాళ్ళు పెట్టిన బకాయిలన్నీ కూడా మేము కట్టినాం. చివరికి ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు పెట్టిపోతే ఆ బకాయిలను కూడా జగన్ గారి ప్రభుత్వమే చెల్లించింది. ఈరోజు ఆయన చెప్పినట్టుగా 6500 కోట్ల బకాయిలు ఎక్కడా లేవు. కేవలం చివరిలో ఎన్నికల కమిషన్కు మీరు ఫిర్యాదు చేయడం వల్ల ఆగిపోయిన ఆ 5600 కోట్ల రూపాయలు మాత్రమే బకాయి ఉంది. ఆ బకాయి కూడా మేము చెల్లించడానికి సిద్ధపడితే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి వాటిని ఆఫ్ చేయించడం వల్లే అది బకాయిగా ఉంది. ఆఫ్ చేయించడం మీరు అది కట్టాలి కదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దానికోసం విద్యార్థులు అవమానపడాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే వీటిని హ్యుమానిటేరియన్ దీంతో చూడమని చెప్పి మేము కోరుతా ఉన్నాం.